हाई स्टूडेंट्स वेलकम टू मैथ्स क्लासेस। सो ई वीडियो मैं चूडबोयेदी अभ्यासम 7.2। सो फर्स्ट क्वेश्चन क्रिंद समूहालो सजाति भिन्नालु एवी ओकसारि मल्ली मीकु गुर्तु चेस्तानंडि सजाति भिन्नालु अंटे एंटी। एप्पुडैते मीकु फस्ट क्वेश्चन चूडंडि सर 2/7 उंदी 2/7 3/7 4/7 ई भिन्नालु किंद मीकु डिनोमिनेटर चूडंडि अन्नी सेम उन्नायि कदा। एप्पुडैते मीकु सेम उंटायो वाटिनि मीरु वी कॉल एज ए लाइक फ्राक्षन्स अंटाम। लाइक फ्राक्षन्स अंटे वीटिनि मीरु सजाति भिन्नालु अंटारु సజాతి భిన్నాలు అంటామండి ఓకేనా। సో ఫస్ట్ వన్ ఈజ్ ఏ లైక్ ఫ్రాక్షన్ సజాతి భిన్నాలు। రెండవ చూడండి ఇక్కడ డినామినేటర్ 9 ఉంది డినామినేటర్ 9 ఏ ఉందండి ఇక్కడ డినామినేటర్ 9 ఏ ఉందండి సో దీని కూడా మీరు సజాతి భిన్నాలు అని చెప్పొచ్చు। మూడో చూడండి 7 ఉంది 9 ఉంది ఈ రెండు చూసి చెప్పేసి మీరు రెండు వేరువేరుగా ఉన్నాయి కదా ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితం కానే కాదు ఇవి మీకు ఏమవుతాయమ్మా ఇవి విజాతి భిన్నాలు అవుతాయి। ఈ విజాతి భిన్నాలు అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఓకే। సెకండ్ క్వశ్చన్ సజాతి భిన్నాల సమూహాలను ఐడెంటిఫై రాయండి ఓకే। సజాతి భిన్నాలు అంటే డినామినేటర్ ఉండేలాగా ఒక 5 గ్రూప్స్ రాయమన్నాడు రైట్ చూద్దాం 1/7 2/7 3/7 ఓకే। ఇంకా నెక్స్ట్ 3/8 4/8 11/8 చెప్పండి ఇంకేమైనా 21/3 11/3 1/3 ఇంకా చెప్పండి 1/7 29/7 11/7 ఇంకో గ్రూప్ రాయండి ఏదైనా మీ ఇష్టం ఇంకోటి 5 గ్రూప్ నచ్చిన రాసుకోండి అంటే కింద అన్నీ సేమ్ ఉండాలి అంతే కింద అన్నీ మీకు సేమ్ ఉండాలి కింద సేమ్ ఉంటే కనుక వాటిని మీరు సజాతి భిన్నాలు చెప్పుకోవచ్చు అనమాట మనం ఓకేనా। కింద సేమ్ ఉండాలి అన్నీ కూడా ఈ గ్రూప్లో అన్ని మూడు సేమ్ ఉన్నాయి ఈ గ్రూప్లో కూడా కింద మొత్తం సేమ్ ఉన్నాయి ఈ గ్రూప్లో కూడా కింద మొత్తం సేమ్ ఉన్నాయి ఈ గ్రూప్లో కూడా మొత్తం కింద సేమే ఉన్నాయి। ఈ విధంగా వాడు 5 సమూహాలు రాయమన్నాడు నేను 4 రాశానమ్మా మీరు ఇంకోటి రాసుకోగలరు। క్రింది వారిలో సజాతి భిన్నాలు గుర్తించండి సజాతి భిన్నాలు అంటే కింద ఒకేలాగా ఉండాలి చూద్దాం ఫస్ట్ది 2/3 5/3 1/3 4/6 సో చూడండి ఇవన్నీ ఒకేలా ఉన్నాయంటే అన్నీ ఒకేలా లేవు లాస్ట్ ఇక్కడ మీకు 4/6 మీకు వేరుగా ఉంది సో వేరుగా ఉంది కాబట్టి అమ్మా కింద 6 మీకు వేరుగా ఉంది కాబట్టి మీరు వీటిని మనం సజాతి భిన్నాలు చెప్పాము దీన్ని విజాతి భిన్నాలు అంటాం వీటిని మనం ఓకేనా। ఇది చూడండి 7 5 5 9 వేరే ఉన్నాయి ఇవి కూడా మీకు విజాతి భిన్నాలు అవుతాయి ఇవి కూడా మీకు విజాతి భిన్నాలు అవుతాయి కానీ సజాతి భిన్నాలు కాదు। ఇది చూడండి కింద 8 ఉంది కింద 7 ఉంది కింద 8 ఉంది కింద 5 ఉంది వేరువేరుగా ఉన్నాయి కదా ఇవి కూడా మీకు విజాతి భిన్నాలు అవుతాయి కానీ సజాతి భిన్నాలు కాదు। కానీ ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తే మీకు ఇక్కడ 2/3 5/3 1/3 4/6 చూసారా దీన్ని కట్ చేస్తే 2లో 2 టేబుల్ 2 టైమ్స్ అమ్మా 2 టేబుల్ 3 టైమ్స్ అమ్మా ఇప్పుడు డినామినేటర్ సేమ్ అని చూసారా డినామినేటర్ సేమ్ చూసారా మీకు కట్ చేసాక చెప్పుకోవచ్చు కావాలంటే అంతేగాని ముందుగా మీరు చూసినప్పుడు వీటిని మీరు చెప్పకూడదు ఇవి మీకు ఇవి కూడా విజాతి భిన్నాలు అవుతాయి ఓకేనా। సో మనం చాలా చిన్న ఎక్సైజ్ అభ్యాసం 7.2 చాలా చిన్నదమ్మా ఓకే మళ్ళీ 7.3 అభ్యాసంలో మళ్ళీ కలుసుకుందాం।